बालैया बालैया गुंडे लगे लैया जो कुत्ता लैया रामा चलकम्मा प्रेमा मलकम्मा रामा। हेलो गाइस वेलकम बैक टू माय चैनल। చాలా రోజులైంది వీడియో పెట్టయితే, ఈ రోజు ఆఫ్టర్ లాంగ్ టైం మన గగన్ గౌడ్ కూడా వచ్చాడు। హాయ్ 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 ఫ్రెండ్స్, అమరియో బాగున్నారా అందరూ? చాలా తర్వాత చాలా రోజుల తర్వాత మీ అందరి ముందుకు రావడం జరిగింది। సో ఈ రోజు మీకు ఒక రెస్టారెంట్ కమ్ పార్క్ ఏ టు జెడ్ అన్నదైతే మీకు ఈ రోజు మేము రివ్యూ ఇవ్వబోతున్నాము, అందరి మీ అందరికి కూడా చూపించబోతున్నాము। అది ఎక్కడో కాదు, మన తిరుపతిలోనే ఉంది। సో ముందుగా అయితే అడ్వాన్స్ దివాలి అన్నమాట, కొత్తగా ఎవరైనా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ముందుగా అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి। అయితే మేము మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ లో ఉన్నాము అన్నమాట, చూడొచ్చు అవల్ రామ్ గోపాల్ అని మనోడు, కొంచెం జెడ్డులు అంటే మక్కువ ప్రేమ ఎక్కువ। మేము ఇప్పుడు ఏ టు జెడ్ పార్క్ లోకి వెళ్ళేసి అక్కడ ఏమేం ఉంటాయి, అది రెస్టారెంట్ కూడా అన్నమాట। సో రెస్టారెంట్ కి గానీ ప్లస్ అక్కడ ఏ జంతువులు ఉన్నాయి, వాటికి ఎలా మనం ఫీడింగ్ చేయొచ్చు అనే ప్రతి ఒక్కటి మనం ఇప్పుడు వెళ్ళేసి తెలుసుకోబోతున్నాం। ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడికైతే వచ్చేసాం ఏ టు జెడ్, ఇదే రెస్టారెంట్ కమ్ కేఫ్ కమ్ పార్క్। మనం ఇప్పుడు లోపలికి వెళ్ళేసి జంతువుల్ని ఆ రెస్టారెంట్ లో టేస్ట్ చేస్తూ ఎవ్రీథింగ్ మనం ఇప్పుడు మీ అందరికి చూపించబోతున్నాము। ఇదా అంటే చూడొచ్చు, ఇదో సండే, సో మీ అందరూ చూడొచ్చు కార్స్ కానీ ఎవ్రీథింగ్ బైక్స్ కానీ పార్క్ చేసుకోవడానికి స్పేస్ కానీ। మనం ఇక్కడ టువర్డ్స్ మంగళం వేళ మంగళ టు మంగళం ఆర్టీఓ ఆఫీస్ ఉంది కదా, ఆర్టీఓ ఆఫీస్కి ఒక 100 మీటర్స్ టు 200 మీటర్స్ డిస్టెన్స్లోనే ఇది వచ్చేసి లొకాలిటీ అయింది అనమాట। ఈ రోడ్డు వచ్చేసి కరకంబడి రోడ్డు అనమాట। మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం। ఫైనలీ మనం చూడొచ్చు ఎగ్జాటిక్ పార్క్, అవుట్సైడ్ ఫుడ్స్ అయితే ఇక్కడ అల్లో అయితే ఉండదు। సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి టికెట్స్ దగ్గరికి వెళ్ళాము, ఇట్లా ఎంట్రీ అయితే వెళ్దాం మనం ఇప్పుడు। మా ఫ్రెండ్ అడ్రస్ అడిగాడు సెక్యూరిటీని, సో ఇటు చూడొచ్చు రాగానే పిల్లలు పార్క్ ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ తో ఎంజాయ్మెంట్ అయితే చేయొచ్చు। ఇది మీకంతా కొత్త రే, నాకు రోజు చూస్తూ అలవాటు అయిపోయింది। చూసారా మా ఫ్రెండ్ రోజు అక్కడ నుంచి తీసుకోండి, ఇదే మా ఫ్రెండ్ ఇన్ని చేసిన కాదు అక్కడ అక్కడ కనిపిస్తాను, చూసారా అదే జస్ట్ కాంపౌండ్ వాళ్ళు గుడ్డలో మా నాన్నదే, మా మైలు బాగా చూపించు, ఇదండి మా ఫ్రెండ్ హౌస్ అనమాట అది। ఆ నుంచి పక్క అసలు చెప్పాలంటే ఒక 2 అడుగులు ఏహం అంటే ఇక్కడ తోకేయచ్చు కాంపౌండ్ వాళ్ళు నించేసి, అది మా ఫ్రెండ్ అది। సో గైస్ ఇక్కడైతే చిన్నపిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటా ఇక్కడ, ఎందుకంటే చాలా మంది ఉన్నారు ఇక్కడ ఏమచ్చా, చాలా మంది పిల్లలు ఆడుకునేదానికి, మనం తెలుగులో చెప్పాలంటే జారే బండ ఉయ్యాల ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట। మనం ఇక్కడికి వెళ్తే ఇంకా ఇక్కడ టికెట్స్ తీసుకున్నాము, యువర్ అండర్ సీసీటీవీ సర్వైలెన్స్ అని కూడా మనకి ఇక్కడ నోట్ చేశారు, అంటే నో స్మోకింగ్ ఏరియా ఎందుకంటే ఫ్యామిలీస్ వస్తుంటారు కాబట్టి ఇక్కడ స్మోకింగ్ ఏరియా ఉన్నాయి। హాయ్, ఓకే ఇక్కడ టికెట్స్కి వచ్చినాం మనం, ఫైనల్గా టికెట్స్ తీద్దాం రండి। మనం ఇప్పుడు ఇక్కడ టికెట్స్ అయితే తీసుకున్నాము, టికెట్స్కి 300 ఒకటి టికెట్ వచ్చేసి 100 రూపీస్, ఓకే బస్సుకి ఫీడ్ చేయొచ్చు। మనం ఇక్కడ తీసుకున్నది వచ్చి 3 టికెట్స్ తీసుకున్నాము, 3 టికెట్స్ వచ్చి చూడండి ఎంట్రీ పాస్, 1 టైమ్ ఎంట్రీ ఓన్లీ, దాంతోపాటు 3 టికెట్స్తో పాటు ఇంకో 100 రూపీస్ ఎక్స్ట్రా పే చేసినందుకు బస్సుకి ఫీడింగ్ చేసేదానికి కుకుంబరు అండ్ దెన్ మొక్కజొన్న సీడ్స్ 3 ఇచ్చారనమాట మనకి। సో ఇప్పుడు మనం ఇప్పుడు వెళ్ళేసి ఒకసారి చెక్ చేసుకుందాం ఎలా ఉండాలి ఏమి అనేసి, మచ్చా ఇది పెట్టుకో మచ్చా టికెట్స్ నీ దగ్గర, టికెట్స్ ఇక్కడ మనం ఇచ్చేవాళ్ళ, ఓకే ఓ ఫైనలీ యూ ఆర్ కమింగ్ హియర్ స్మాల్ రాబిట్, కొంచెం అన్నిటికి ఓ ఇక్కడ చూడొచ్చు మనం పందికొక్కులు అన్ని పొలాల్లో చూస్తూ ఉంటాం, ఐడియా ఉంటుంది। సో ఆ పందికొక్కులు వచ్చేసి నల్లగా ఉంటాయి, ఇవి చూస్తే కలర్ కలర్గా ఉన్నాయి, ఇవి వచ్చేసి ఐ థింక్ ఈజ్ ఫారెన్ నుంచి వచ్చినట్టున్నాయి ఇంపోర్టెడ్,
సో మనం చూడొచ్చు ఎలా ఉన్నాయో ఈ పంది కుక్కలు బాగున్నాయి చూసేదానికి క్యూట్ గా ఇదండి స్పీడింగ్ ఇస్తున్నా బట్ అది తెల్ల ఎందుకంటే అందరూ ఏహారు ఎక్కువ అది అవి మాటకు ఎన్నెన్ని ఎన్నెన్ని తింటాయిలే కానీ ఇప్పుడు మనం బర్డ్స్ దగ్గరికి వెళ్ళాము ఇక్కడ చూద్దాం రండి ఈ బర్డ్స్ ఇది मन इन अन्नी देश पालकोवच्छा अन्नी देश जंतु चूड़ा आड़के चूड़कना चूड़ा अंके दी जापान जापानी चूड़ा मन इक जापान पौल రామగోపాల్ వర్మకి భయంకర టాలెంటెడ్ పర్సన్ అందుకే మనోడు నేను ఎప్పుడు గానీ ఫైనల్లీ మన ఇండియా కోళ్ళు మనం మన మన చిన్నప్పటి కోళ్ళు వీటికి ఒక ఇదేం తెలుసా మా నా చిన్నప్పుడు నేను వినింది వచ్చేసి మన పొలాలు గానీ మన ఇంటి పక్క చుట్టుపక్కల పాములు తిరుగుతా ఉంటాయి చూసినావు అప్పుడు గిన్నె కోళ్ళు పెంచుకుంటే పాములు రావు అనేది ఒక ఇదైతే ఉందన్నమాట సో మనం ఇక్కడ ఇప్పుడు చూడొచ్చు అప్పుడైతే మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చాలా గిన్నె కోళ్ళు ఉండేది అన్నమాట ఒకటి ఈ సైజు ఉండేది భలే ఉండేటివి అన్నమాట ఈ కోళ్ళు పాములు కూడా పొడిచి చంపే అంత కెపాసిటీ ఉంటాయి అన్నమాట ఈ కోళ్ళకి చూపించమచ్చు ఒకసారి కోళ్ళు లెక్క వచ్చినాయి మన ఇండియన్ నాటు థాయిలాండ్ కోళ్ళు అంట థాయిలాండ్ అనే సార్ అందుకే రాంగోపాలం ఫైనల్లీ కమ్ ఫర్ అవర్ ఇండియన్ పావురాలు అంటాం అన్నమాట మనం అందరూ పావురాలే కదా బాలయ్య పేరు సైలెంట్ అయింది అది బాలయ్య ఆల్వేస్ బాలయ్య బాలయ్య బాబు అది బాలయ్య అంటే ఆ మాత్రం ఉండాలా జై బాలయ్య మనం మీరందరూ వినొచ్చు మా రోబో 2 సినిమాలో పిచ్చుకల కోసం చిన్నిగువా పిచ్చుకల్ని పెంచుతాడు ఐడియా ఉంటుంది కదా మన అతని పేరు ఏం పేరు పచ్చిరాజు పచ్చిరాజు ఆ విధంగా ఇక్కడ మనం అన్ని చూడొచ్చు ఈ పక్షుల సౌండ్ ఆ పక్షుల సౌండ్ చాలా రోజుల తర్వాత లైవ్ లో వింటాం అన్నమాట మన సినిమాలో వింటాం కదా లైవ్ లో వింటున్నాం ఇక్కడ నా చిన్నప్పుడు మిద్ది పైన ఉంటే లెక్క పొద్దున్న పొద్దున్నే కానీ మళ్ళీ ఈవినింగ్ 6:00 to 6:30 అలా వచ్చేవన్నమాట అక్కడ చెవులు 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 పట్టు కుందేలు చెవు పట్టాలి కుందేలు చెవులే అది బాలయ్య పవర్ అంటే ఏదో పడతాను పైన మచ్చా మంత్రం చేయరా జై బాలయ్య మంత్రం చెప్పురా జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య ట్రై చేస్తాడా
పాట కూడా బాగున్నా రావట్లా. మనోడు చూడండి ఇక్కడ ఫుల్ వేడైపోయినాడు మనోడికి. ఇంతకుముందు చిలకలు అన్ని అమ్మాయిల దగ్గరికే పోతున్నాయి అన్నాడు, దెబ్బకి అన్ని చిలకలు పాపం అట్టే మళ్ళీ వచ్చి ఆహా అట్టంటావా, అర్థం చేసుకున్నాయిరా చూ మనోడు చిలక ఎగరేస్తున్నాడు. వచ్చా నీ చొక్క ఏదో ఓడి తినేస్తాను రా టీషర్ట్ తో పాటుగా. ఇప్పుడు 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 దిగిన రావు ఫోట కాసేపు ఇవన్నీ వచ్చినప్పుడు మనకున్న స్ట్రెస్ ఒక విషయం నేను కాసేపు తర్వాత రామగోపాల్ గారు చూపిస్తాను అది అది ఎందుకు వదలదు నేను చెప్తా ఉండు. నీ టీషర్ట్ మొన్న కొరికైంది కదా తినరా మా టీషర్ట్ రామగోపాల్ టీషర్ట్ పాపం పట్టుకునేదానికి 100 రూపాయలు ఇస్తామని సరేలే మనం ఎట్టన్నా పట్టుకున్నాం. ఇప్పుడు పిచ్చుకల నుంచి నెక్స్ట్ గట్ట మీద ఉండాలి, దాంట్లోకి ఎంకర్ అవుతాము. అది ఏంటనేది మనకు కూడా తెలియదు. అది ఏమన్నా దండిందంటే నేనేం చేసేసాను. మనకి నోరు జరగను కొన్ని కొన్ని ఏమనుకోపక ఆ పక్కన అయితే గొర్రెలు గొర్రె పిల్లలు అన్నీ ఉన్నాయి అది కూడా పోదాము. మనం భయం అంటున్నాం కానీ లేడీస్ మటుకు ధైర్యంగా వెళ్తాం. ఎదురుగానే మా ఇల్లు రోజు చూస్తాను అంటే హలో చెప్పు ఏమి ఎవరు లేరు ఇక్కడ చూడొచ్చు రకరకాల పిల్లులు ఉన్నాయి. బ్రౌన్ రైస్ ఏందో అనుకోవాలండి అయ్యనే ఈరోజు అంటే ఫీడింగ్ ఎక్కువైపోయి ఏమైనా నిద్రపోతున్నాయో లేదా మధ్యాహ్నం పూట నిద్రపోతున్నాయో అర్థం కావట్లా. మేకలు మేకలు గొర్రెలు మేక పిల్లలు పొట్టేళ్ళు ఇక్కడ ఎక్కువ అటెండ్ చేయడం మంచి దిట్టంగా ఉండాలి పొట్టేలు. ఈ మాత్రం పొట్టేళ్ళు ఉంటే చాలు మనకి ఒక 20 కేజీలు వేస్తుంది మన పొట్టేలు. ఇదే మంచి బలే ఉంది కాలు ఇరుక్కునేసింది పాపం. వీళ్ళు టచ్ చేయొద్దు అంటారు వస్తారులే దాని పిల్లలు అనుకుంటా. అవును రా మన ఫీడింగ్ అంతా ఆడ అన్ని దానిలో పెట్టారా ఒక దాని కూడా పెట్టలేదు ఆడ అవన్నీ ఇచ్చినాము ఇవి తినాము కదా ఇవి ఏమి ఇవి మామూలు ఇవి ఎక్కడ రా మనం కాదు మనం కాదు బయట నుంచి తెప్పించినట్టున్నారు పెద్దగా కూడా వచ్చింది కదా చూడు చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఒకటే వాసన కానీ ఇస్తాను ఇస్తానే మనం తెలిసే బ్యాగ్ లేదు నాకు తెలిసినది ఇంటికి తీసుకెళ్దామనే కాదు మధ్య మర్చిపోయినా పెడతా పెడతా ఒక్కొక్క దాని ఒక్కొక్కరు రండి ఒక్కొక్కరు రండి చిన్నగా 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 తిను చిన్నగా తిను ఉండదు ఇంకొక కవర్ కూడా ఉండదు పిల్లకి పెడతాం కుమారు వస్తాను కట్టారండి తల్లి బాలయ్య బాబు ఉన్నాడు నాకు బాలయ్య బాబు ఉన్నాడు తిను వాళ్ళు వచ్చిన పోయా
ఊరిని తన్న ఇట్లా ఇది అయితే బాతులు బాత అరుస్తుంది. ఇప్పుడు మనం అక్వేరియంలోకి వచ్చాము అన్నమాట. ఈ అక్వేరియంలో చూస్తే రకరకాల చేపలు, రెడ్ చేపలు, రకరకాల చేపలు ఉన్నాయా మంచా. దీన్ని టచ్ అయిద్దని చెప్పారు కానీ టచ్ అయినా బయట లోపల టచ్ అయ్యాడు చూడండి. చాలా బాగున్నాయి ఇదిరా అన్నీ ఒకే కలర్. కొంతమంది ఈ పక్క ఈ కలర్ మారింది చూడు. ఇది మెరుస్తున్న బ్లూ బ్లూగా ఉంది. ఇది పిల్లలు మావోడి పేర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎందుకంటే మా ఊరు జంతు ప్రేమ. ఇవి మచ్చాట్స్ ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి వెళ్తున్నాము. అవును అన్ని ఘట్టాలు పూర్తి చేసుకొని ఇట్లా వచ్చాము. నిద్రపోతాయే లై ఏ బాబు లై బాలయ్య లై బాలయ్య బాబు డీప్ స్లీప్ లో ఉన్నాయి వదిలే మచ్చా బా గుబ్బురా పడుకో ఉన్నాయి రా పడుకో ఉండేది అయిపోయిందని చూపిస్తాను అమ్మ ఏం పెట్టకుండా. ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనము ఆఖరి మజిలీకి అయితే వచ్చేసాము. సో ఇప్పటిదాకా చూసాము అన్ని కోళ్ళు కానీ కుందేళ్ళు కానీ పక్షులు కానీ బర్డ్స్ కానీ స్నేక్స్ అండ్ దెన్ ఫిషెస్ ఎవ్రీథింగ్ జంతువులు కానీ హార్సెస్ చూపించాము. ఇక్కడ ఇదేమంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారనమాట. మనము మామూలుగా బుక్లో చూపించి ఇది ప్యారెట్ ఇది హార్సు అని చూపిస్తే ఇక్కడికి వచ్చి చూసి అంటే లైవ్లో చూసి వాళ్ళు కూడా ఎంజాయ్ చేసి సో వాళ్ళు కూడా రిమైండింగ్ అనేది బాగా ఉంటుంది అనమాట. బిజీ లైఫ్లో ఒక వీకెండ్స్ అలా పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళు ఎంజాయ్ చేయడానికి అయితే ఇది చాలా బాగుంటుంది. మీకు వీడియో నచ్చుతుంది అనేసి మీరందరూ కూడా వచ్చి వీళ్ళని కూడాను వీళ్ళ యొక్క ప్రయత్నాన్ని మనము అప్రిషియేట్ అయితే చేయాలా. ఎందుకంటే రకరకాల దేశాల నుంచి ఇక్కడికి తెప్పించారు. మనకి నచ్చినది ఎరా అంటే ఆ పాము ఉంది కదా ఆ పాము అనేది చాలా బాగా నచ్చింది అనమాట. దాన్ని తీసుకోవచ్చు చాలా బాగుంది పక్షుల దగ్గర పై పైకి రావడం కానీ తినడం కానీ చాలా బాగుంది. మామూలుగా మనము పక్షులు బాతులు పక్షులు పట్టుకోలేము కానీ ఇక్కడికి వచ్చి మనం అక్కడ ఫీడింగ్ పెట్టడం ఆలస్యం అవే వచ్చి మన దగ్గర. ఒకటైతే లైక్ పామ్ దగ్గర కానీ ఇంకొకటి ఇంకెక్కడ మనీ అక్కడ ఇంకొక పక్షి ఉంది కదా ఆడికి వచ్చే అమౌంట్ అన్నారు 100 రూపీస్ పే చేసినాక మనము వాటిని ఎత్తుకోవచ్చు అంట. కొద్దిగా డిసప్పాయింటింగ్ ఉంది. మిగతా అంతా కూడా ఫ్రీనే అనమాట. బయట ఎంతైతే టోకెన్ తీసుకుంటామో 100 రూపీస్ అనమాట. 100 కదా 100 రూపీస్ ఒక టోకెన్ ఒక వీటి రెండింటికి మాత్రం 100 పే చేసినామంటే మనం అది తీసుకోవచ్చు లేకపోతే చూసి వచ్చేయచ్చు అనమాట. మన కోసం కోడ్ చేసినట్టు అదనమాట విషయం. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి 10 మందికి లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.